మన కాశ్మీర్లో ఏం చేస్తారు, అంతా ప్రశాంతంగా ఉందన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఒక లారీతో ఎవరినో గుద్దేసేయడం, లేకపోతే కనుక బాంబు పెట్టేయడం, ఇట్లాంటి సంఘటనలు చేస్తుంటారు. అంటే తీవ్రవాదికి వేరే ఏది ఉండదు, తను ఏదో ఒకటి తను ఎస్టాబ్లిష్ కావాలి, ఎగ్జిబిట్ కావాలి, తనకు సంబంధించి పాపులర్ కావాలి. పాపులారిటీ కోసం ప్రజల ప్రాణాలు తీయడం అన్నది తీవ్రవాదం. అట్లాంటిదే ఇజ్రాయెల్కి కూడా ఫేస్ చేసేటువంటిది. ఏదైతే హమాస్ తీవ్రవాదులకు సంబంధించిన వాళ్ళు తాజాగా జెరూసలేం దగ్గర ఉన్నట్టుండి ఒక కారుతో దారిని కనబడ్డవాళ్ళందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాతన తుపాకులతో అందరినీ కాల్చేయడానికి రెడీ అయ్యారు. ఆ మధ్యన ఎట్లయితే జరిగిందో, మొన్న మధ్యన మాస్కో షాపింగ్ మాల్లో జరిగింది, అంతకుముందు ఇజ్రాయెల్లో ఎట్లయితే మ్యూజిక్ కన్సర్ట్ మీద వెళ్ళి దాడి చేసి చంపేశారో, అట్లాగా చంపడానికి ప్రయత్నించారు అందులో ఉన్నటువంటి ఇద్దరు కుర్రోళ్ళు. అయితే వాళ్ళల్లో ఒకడు డ్రైవ్ చేస్తున్నాడు, రెండో వాడు తుపాకులు రెండు తీశాడు, కానీ వాడికి అది లాక్ ఓపెన్ చేయడం సాధ్యం కాలేదు. వెంటనే ఇజ్రాయెల్ పోలీసులు అప్రమత్తమై వాళ్ళని పట్టుకున్నారు. దాంతో పెద్ద విధ్వంసం అయిపోయింది. లేకపోతే కనబడ్డోళ్ళందరినీ కాల్చి చంపే సంఘటనలు అనేటువంటి ఉన్మాదపు చేష్ట పీక్ స్టేజ్కి వెళ్తోంది.